శ్రీ నారాయణ అష్టాంగ అమరావతికి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం 2x9 కాంబినేషన్ లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు, జాతక ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా సరే ఏ మాసంలోనైనా 2, 11, 20, 29 ఈ తేదీల్లో పుట్టి వారి యొక్క డెస్టినీ నెంబరు 9 వస్తుందో వారు ఈ కాంబినేషన్ కోవలోకి వస్తారు. బర్త్ డేట్ వచ్చి 2, 11, 20, 29 అయినప్పుడు టోటల్ నెంబర్ 2 అవుతుంది, అంటే చంద్రుడు అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా డెస్టినీ నెంబరు 9, 18, 27, 36, 45 ఈ విధంగా వచ్చినప్పుడు టోటల్ నెంబరు 9 వస్తుంది. 9 అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. కనుక ఈ 2x9 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తులు చంద్రుడు మరియు కుజుని యొక్క ప్రభావితులై ఉంటారు. ఈ 2x9 కాంబినేషన్లో పుట్టిన వీరు మానసిక ఆందోళనకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. తాము చేసేది తప్పని తెలిసినా దాన్నే చేసి సమస్యలు తెచ్చుకుంటా ఉంటారు. ఈ 2x9 వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, నిజాయితీ పరులు, అలాగే మంచి శ్రమించే గుణం కూడా ఉంటుంది వీళ్ళకి. అయితే 2 అనేటువంటిది జలతత్వం కలిగినటువంటిది, అదే 9 అనేది అగ్నితత్వం కలిగినటువంటిది. ఒకదానికొకటి పొసగదు. ఈ రెండు కూడా భిన్నమైనటువంటి ఎలిమెంట్స్, కానీ ఇవి రెండు ఒక చోట ఉన్నప్పుడు కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవితంలో. ఈ 2x9 వారికి మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటూ ఎప్పుడు మదన పడుతూ ఉంటారు, వాళ్ళ వాళ్లే మదన పడుతూ ఉంటారు. అయినప్పటికీ వీరికి మంచి మేధాశక్తి ఉంటుంది, అలాగే ఎలాంటి కార్యాన్నైనా ధైర్యంగా సాధిస్తారు, అలాగే గట్టిగా మాట్లాడే ధైర్యం, సామర్థ్యం, ప్రశ్నించే శక్తి, అలాగే మధ్యవర్తిత్వం నడపగలిగేటువంటి సామర్థ్యం వీళ్ళకి పుష్కలంగా ఉంటాయి. విజయమైన అపజయమైన మానసికంగా సిద్ధపడిపోతారు. నామ సంఖ్య సరిగా కానీ ఉంటే విజయాలను సాధిస్తారు వీళ్ళు, అలా లేకుంటే అపజయాలు, నష్టాలు తప్పవు. జీవితంలో ఆటుపోట్లు, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి. జీవితంలో లేట్గా సెటిల్ అవుతారు. వీరికి వయసు పెరిగే కొద్దీ నిలకడ స్థిరత్వం సాధిస్తారు. సహజంగా వీరు మంచి వ్యక్తులు, కానీ వివాదాస్పద వ్యక్తులుగా ఉంటారు. సదా వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి. సొంత కుటుంబంలో వ్యతిరేకతలు ఉంటాయి. ఉద్యోగులు అయితే, ఎంప్లాయీస్ అయితే వారు పనిచేసే చోట వ్యతిరేకత ఉంటుంది. సహజంగా వీరు మంచి వ్యక్తులు, కానీ వీరికి ఉండే దుందుడుకుతనం వలన వీరి మంచితనం పేరు పోగొట్టుకుంటారు. వీరి కుటుంబ జీవితం అంత సంతృప్తికరంగా ఉండదని చెప్పవచ్చు. కొంతమందికి వివాహం ఆలస్యం కావడం, కొంతమందిలో అసలే కాకపోవడం, మరికొంతమందిలో పునర్వివాహాలు కావడం జరుగుతాయి. ఎక్కువ మందిలో పునర్వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా ఎక్కువ మందిలో కుటుంబ జీవితం సమస్యాత్మకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే ఆయా సమస్యలను వీరు ఈజీగా అధిగమించవచ్చు. పోతే ఈ 2x9 కాంబినేషన్ వాడికి ప్రొఫెషన్స్, రాణించే రంగాలు చూసుకున్నట్లయితే వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, అలాగే కమిషన్, కాంట్రాక్టు వ్యాపారాలు వృత్తులు, స్పోర్ట్స్, బోధనా వృత్తులు, అలాగే ఎలక్ట్రానిక్ రంగాలు, మెకానిజం, అలాగే లాయర్లు గాను, పోలీసు, మిలిటరీ రంగాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ 2x9 కాంబినేషన్ వారికి వ్యాధులు, డిసీజ్ చూసుకున్నట్లయితే మానసిక ఆందోళనలు, మానసిక సమస్యలు, గ్యాస్ ట్రబుల్, స్టమక్ ప్రాబ్లమ్స్, పైల్స్, అలాగే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే కంటి సమస్యలు, ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వాటికి తగిన రెమెడీస్ తీసుకుని పాటించినట్లయితే పూర్తిగా ఆయా వ్యాధుల బారిన పడకుండా వ్యాధి తీవ్రతలను తగ్గించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా ఈజీగా సత్వరమే ఆయా వ్యాధుల నుండి కోలుకోవచ్చు. మరిన్ని రెమెడీస్ చూసుకున్నట్లయితే ఈ 2x9 కాంబినేషన్గా వారికి ఈ 2x9 కాంబినేషన్కి తగినట్లుగా పేరు పెట్టుకోవడం, శివపార్వతులను పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం, దుర్గామాతను ఆరాధించడం, అలాగే రక్తదానం చేయడం, అనాథలకు వికలాంగులకు సహాయం చేయడం వంటి పుణ్యకార్యాలు చేయడం మూలంగా మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారని చెప్పారు.